మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే పోలవరం గురించి తరచుగా ఈ మధ్య వార్తల్లో కంటిన్యూగా దాని మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేస్తున్న ఈ మహాపాదయాత్రకి సంఘీభావం తెలియడానికి వచ్చినారు. ఆయనకి రోజు మాట్లాడుతున్నాం, రోజు మీరు వింటూనే ఉన్నారు. 10వ తారీఖున అందరం కలుద్దాం. నీళ్ళని రాయలసీమ సస్యశ్యామం వెళ్తుంటే పోలవరం నుంచి కృష్ణాలో కలిసి కృష్ణాలో నుంచి కలిసిన నీరే ఇవాళ రాయలసీమకి దాహాతను తీరుస్తుంది. పోలవరం తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అది మరియు పెట్టి చెయ్యాలని అర్థం. ఈ మధ్య కొందరు వ్యాఖ్యానించడం 90-10, 70-30 అవన్నీ కాదు. కేంద్రమే అన్ని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ సంక్షేమం కోసం పాటు పడుతుందని మీకు అందరికీ తెలుసు. ఈ రోజున ఒక రుద్రరాజ్ గారు సైడ్కి సైడ్కి అండి, సైడ్కి బాగుంది. కృపారెడ్డి గారు పెద్ద సభకు నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు నారాయణ స్వామి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రఘువీరారెడ్డి గారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు, పెట్టిందే కాంగ్రెస్ పార్టీ పెద్ద పోలవరం కూడా ఎవరు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీనే పోలవరం. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చేసినా పునాదేశ సభకు నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు పాండిచేరి ముఖ్యమంత్రి వైఎస్ నారాయణ స్వామి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రఘువీరారెడ్డి గారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు రామచంద్రరావు గారు.